నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష భేటీ ముగిసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశం సుదీర్ఘ సమయం పాటు సాగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరింది. బడ్జెట్తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కూడా కేంద్రం విపక్షాలకు అందించింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దీనిపై గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ పార్లమెంటులో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలను అనుమతించాలని కోరారు. ఇక నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ను కూడా ప్రభుత్వం సమర్పించనుంది. అలాగే ఇక పార్లమెంట్లో సమర్పించే అన్ని బిల్లుల కాపీలను కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సభ్యులకు అందజేస్తుంది. 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. మరోవైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు నీట్ పరీక్ష వివాదం, మణిపూర్ హింస, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.